ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత దారుణంగా వాళ్ళు ఇచ్చిన జీవోల్నే పక్కన పెట్టేసి పేద ప్రజల్ని, మధ్యతరగతి వాళ్ళని ఇళ్ల పేరుతోటి అన్యాయంగా వాళ్ళు తినకో కూలి నాలి చేసుకొని సంపాదించిన డబ్బులు లంచాల రూపంలో కట్టించుకొని మరి వాళ్ళని మోసం చేశారో ఇవాళ తెలుస్తూ ఉంది. 1728 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేయాల్సి ఉండగా అందులో అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇచ్చిన జిఓఎంఎస్ నెంబర్ 264 ప్రకారము 6 సభ్యులుండి 6 సభ్యుల్లో ఎమ్మెల్యే ఒక సభ్యుడిగా ఉండాలని చాలా స్పష్టంగా ఉంటే, ఇదే మంగళగిరి మున్సిపాలిటీ అప్పుడున్నటువంటి తెలుగుదేశం కౌన్సిల్ మొట్టమొదటిసారిగా 1728 మంది సభ్యుల్ని జనవరి 30 2019 తారీఖున ఫైనల్ చేస్తూ దాంట్లో కేవలం మున్సిపల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారి గారు, మున్సిపల్ చైర్మన్ గారు మాత్రమే సంతకాలు చేసి, అది కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది మున్సిపల్ కమిషనర్ గారికి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ ఆసుపత్రిలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఆయనతో సైన్ చేసి సంతకం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇది అయిన తర్వాత తిరిగి మళ్ళా 2023 కలెక్టర్ గారు, చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, జిల్లా మంత్రి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అంటే ఎమ్మెల్యేతో సంతకం లేకుండా, అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేనే, కనీసం నాకు ఇంటిమేషన్ కూడా చేయకుండా వాళ్ళు 5 మాత్రమే సంతకాలు చేసుకొని, అది కూడా ప్రభుత్వానికి అప్రూవల్కి పంపించకుండా, అంటే ఫైనల్ లిస్టు 1728 మంది వీళ్ళు అని గవర్నమెంట్ తోటి అనౌన్స్ చేయించకుండా మొట్టమొదట 1 జనవరి 2019 ఏదైతే 1728 మంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళలో 180 మంది సుమారుగా తప్పించి రెండవ లిస్టుని 2023 ఎమ్మెల్యే సంతకం లేకుండా, అంటే నా సంతకం లేకుండా వాళ్ళు ప్రభుత్వం యొక్క అప్రూవల్ లేకుండా పక్కన పడేసినటువంటి దాని ఫలితమే ఈ రోజున మంగళగిరి మున్సిపాలిటీలో సుమారుగా 1728 ఇళ్ళు దరిదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న సమయంలో ఇవాళ ఇంతమందిని, అంటే 1728 ఇళ్ళు ఉంటే వేలాది మందిని, 4-5 వేల మందితోటి డీడీలు కట్టించారు, లంచాలు తీసుకున్నారనేది ఇవాళ ప్రజలు స్పష్టంగా బయటకు వచ్చి చెప్తున్న తరుణంలో ఇన్ని మోసాలు, ఇన్ని దానాలు చేశారు కాబట్టే తెలుగుదేశాన్ని ఇక్కడ తిరస్కరించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏమి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటూ అన్యాయంగా అక్రమంగా నివసిస్తూ ఒక్కరోజన్నా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అయినా సరే మంగళగిరిలో ఎందుకు సరైన లబ్ధిదారులు ఎంపిక చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నేను చాలా స్పష్టంగా లబ్ధిదారులకు హామీ ఇవ్వడం జరిగింది, 2 నెలల సమయంలో తిరిగి ఈ 1728 మంది లిస్టులు ఏదైతే వాళ్ళు అప్రూవల్ చేశారో అసలు వాళ్లలో అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనర్హులు ఎంతమంది ఉన్నారో చూసుకొని ఒరిజినల్ లిస్టుని ఖచ్చితంగా పక్కాగా లబ్ధిదారులను మాత్రమే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లబ్ధిదారుల ఎంపికలో ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎంపిక చేసి తర్వాత ఎవరైతే అదే జిఓఎంఎస్ నెంబర్ 264 ప్రకారము ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, జిల్లా కలెక్టరు, ఎమ్మెల్యే, కమిషనరు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు వీళ్ళందరి సంతకాలు తీసుకొని ఆ లిస్టుని 2 నెలల లోపల ఖచ్చితంగా ఫైనల్ చేయడం అనేది మేము చేస్తాము. అంతేకాదు ఇక్కడ ఇంకో ప్రధాన సమస్య వచ్చింది, అదేంటి అనంటే సుమారు 1728 మంది లబ్ధిదారులు ఉంటే 4-5 వేల మందితోటి డీడీలు కట్టించారు, 512 రూపాయలు ఈ విధంగా డీడీలు కట్టించారు. ఆ డీడీలు తెలుసో తెలియకో లంచాలు తీసుకోవడం అయితే వాళ్ళు జరిగింది, డీడీలు కట్టారు కాబట్టి అది ప్రభుత్వ అకౌంట్కి జమ అయింది కాబట్టి ఆ డబ్బును మళ్ళీ ఎలా వెనక్కి ఆ కట్టిన వాళ్ళకి ఇప్పించాలి, అసలు ప్రభుత్వానికి జమ అయిందా లేదా బ్యాంకుల్లోనే అది ఉందా అనేది కూడా మేము పరిశీలన చేయాలి. ఆ డీడీ 6 నెలలకు మించి వ్యాలిడిటీ ఉండదు, సో బ్యాంకు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అదేవిధంగా ఒకవేళ రెమిట్ అయి ఉంటే, జమ అయి ఉంటే ప్రభుత్వ అధికారులతో కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ ఇల్లు రానటువంటి వాళ్ళకి తెలుగుదేశం అప్పుడున్నటువంటి తెలుగుదేశం కౌన్సిల్, తెలుగుదేశం మంత్రులతోటి మోసగించబడినటువంటి వాళ్ళకి తిరిగి ఆ డబ్బులు వెనక్కిప్పించేది పద్ధతి కూడా ఆలోచన చేస్తాము. ఇప్పుడు ఆ లిస్టునే బయటికి తీపించాలి, ఎందుకు ఎలా బయటికి తీపించాలి అని అంటే ఎన్ఐసీ గైడ్ లైన్స్ ప్రకారమే ఎమ్మెల్యే కన్సర్న్ అండి, ఎమ్మెల్యే సంతకం లేకుండా అలా ఎలా ఫ్రీజ్ చేయగలిగారు,
ఏ సిస్టమ్స్ని వాళ్ళు మేనేజ్ చేశారో కూడా బయటకు తీయాలి. ఏది ఉన్నా కూడా మళ్ళీ మేము అందుకే అంటుంది నెల రెండు నెలల సమయం కోరింది. అందుకనే లబ్ధిదారుల దగ్గరికి మేము చెప్పుకుంది, ఉన్నతాధికారులతో మాట్లాడి మేము నిరూపణ చేసి లబ్ధిదారులు కాని వాళ్ళని ఎవరినైతే ప్రజలను మోసం చేశారో వాళ్ళ లిస్టులు బయటపెట్టి మరీ మేము చర్యలు తీసుకుంటాం. తాకు ఎలా అవుతుంది ఇది? ఎక్కడ ప్రభుత్వం వాళ్ళని మోసం చేసింది? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కౌన్సిల్, తెలుగుదేశం మంగళగిరి కౌన్సిల్ ఏ విధంగా వాళ్ళని మోసం చేశారో చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు రావట్లేదు, వాళ్ళని మోసం ఈ విధంగా నిన్ను మోసం చేశారా అన్నది చెప్పాలి. రెండవది, తిరిగి అర్హుల్ని ఎంపిక చేసుకునే ప్రాసెస్ నుంచి మళ్ళా స్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఎక్కడ ఎలా ఏ ప్రాసెస్ ప్రకారం మేము లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నాము, ఏ విధంగా వాళ్ళకి ఇల్లు వస్తుంది అనేది ఖచ్చితంగా మా బాధ్యత అయితే బాధ్యత ఉంది చెప్పాల్సింది. ఫైనల్గా చెప్తా ఉన్నా 1728 మంది ఎవరైతే హక్కుదారులు లబ్ధిదారులు ఉన్నారో నిజమైన వాళ్ళని ఎంపిక చేసే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగానే చేస్తారు. ఇంతమందిని మోసం చేశారు, ఈ విధంగా లిస్టుల్ని అసలు రూల్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం చేయకుండా చేశారనేది ఆ ఫైల్స్ అన్ని చూస్తే కానీ తెలియలేదండి. అందువల్ల